హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి ఇప్పటి రాజకీయ వర్గాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నాయి రాజకీయంగా తెలంగాణలో ఆమెకు ఎటువంటి బలం ఉంటుంది ఏంటనే దానిపై చాలా అంచనాలు ఉన్నాయి రాజకీయంగా తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అనే దానిపై కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కి తెలంగాణ అభిమానులు ఉన్నా సరే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వైసీపీ అధినేత జగన్ తెలంగాణలో పార్టీని నష్టపోయారని విషయం స్పష్టంగా అర్థమవుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు మాత్రమే వైసీపీ గెలిచింది దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి అయిపోయిందనే భావన చాలా మంది వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే అంశం గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి గత మూడు రోజుల నుంచి ఆమె తన నివాసంలో వరుసగా నల్గొండ జిల్లా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి అయితే ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే దాని మీద కొన్ని అంచనాలు వేస్తే కాంగ్రెస్ కి నష్టం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ముందు నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే నష్టం అనే భావన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పార్టీ నడిపిస్తున్నారు అంటే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న నేతలే ప్రధాన కారణం ఇప్పుడు తెలంగాణలో కూడా వైఎస్ షర్మిలకు వారే అండగా నిలిచే అవకాశాలు ఉంటాయి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా దానిపై మాత్రం చాలా వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వైఎస్ షర్మిల బరిలోకి దిగే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు వైఎస్ షర్మిల ఇప్పటికే తన సన్నిహితుల వద్ద నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందని చెప్పినట్లు సమాచారం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లో దాదాపుగా సగానికి పైగా ఆమె వైపు చూసే అవకాశాలు ఉంటాయి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా నియోజక ఉంది అంతేకాకుండా ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి ప్రభావం ఆమె విజయంపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి బరిలోకి దిగినా సరే ఆ పార్టీ విజయం సాధించకపోవచ్చు అని అంటున్నారు ప్రధానంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ షర్మిల స్వయంగా బరిలోకి దిగితే మాత్రం టీఆర్ఎస్ షర్మిల మధ్య రాజకీయ యుద్ధం ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక భారతీయ జనతా పార్టీ పూర్తిగా నష్టపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే భారతీయ జనతా పార్టీ బరిలో కూడా లేకపోవచ్చు అనే భావన ఉంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి